తెలంగాణలో కుమారి అంటి వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. రోజు రోజుకి ఆమె క్రేజ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో వందల వినతి పత్రాలు వచ్చాయి ఆమె దగ్గరికి. వేల మంది జనాలు వచ్చాక ఆమెకు రిక్వెస్ట్లు పెరుగుతున్నాయి. అసలేంటి మ్యాటర్? ఆమెకు వినతి పత్రాలు ఇవ్వడం ఏంటి? ఆమెను రిక్వెస్ట్ చేయడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. కుమారి ఆంటీ నడుపుతున్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ బిజినెస్ పాపులర్ కావడం, అందులో ఏపీ సీఎం జగన్ గురించి ఆమె పాజిటివ్ గా మాట్లాడటం, ఆ వెంటనే ఆమె ఫుడ్ స్టాల్ ని మూసివేయాలంటూ పోలీసులు తేల్చి చెప్పడం, ఆపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి భరోసా, ఇలా ప్రతిరోజు కుమారి ఆంటీ టాపిక్ వార్తల్లో ఉంటుంది. ఇక తాజాగా ఆమె మళ్ళీ వార్తల్లోకెక్కారు. ఈసారి తెలంగాణలో కొంతమంది నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి వినతి పత్రాలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవేవి పట్టనట్టు కుమారి ఆంటీ హోటల్ కి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడమేంటని కొందరు నిలదీస్తున్నారు. పలు సందర్భాల్లో నిరసనలు తెలిపే క్రమంలో వారు నేరుగానే ప్రభుత్వాన్ని కుమారి ఆంటీ సంఘటనను హైలైట్ చేసి ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు కూడా పరిష్కరించాలంటున్నారు. తాజాగా కొందరు నిరుద్యోగులు ఆమె హోటల్ వద్దకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ హోటల్కి వస్తానన్నారు కదా, ఆయన వస్తే తమ సమస్యలు కూడా చెప్పండి అంటూ ఓ వినతి పత్రం ఇవ్వబోయారు. జీవో 46 రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి సిఫారసు చేయాలన్నారు. నిరుద్యోగులు చుట్టుముట్టడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. తనకు ఈ విషయాలేవీ తెలియదని, తనను ఇబ్బంది పెట్టొద్దని, రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. కుమారి ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. ఆమెపై డీజే సాంగ్స్ ని కూడా విడుదల చేస్తారు కొందరు. ఇక ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరగడంతో చాలా మంది ప్రచారం కోసం ఆమెను ఆశ్రయిస్తున్నారు. నిరుద్యోగులు ఆమెకి వినతి పత్రం ఇవ్వాలనుకోవడం కూడా దీనికోసమే. ఈ క్రమంలో ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టడం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది. మీడియా, సోషల్ మీడియా, రేటింగ్స్ కోసం, మిగతా వర్గాల వారు తమ సమస్యలు హైలైట్ చేయడం కోసం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని వాడుకోవాలని చూడటం సరికాదంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. అయితే అధికార వర్గాలు మాత్రం స్పందించడం లేదు. అసలు రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ స్టాల్ కి వెళ్తారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ కూడా లేదు. ఇబ్బంది వచ్చారు, అందరు తీసుకోవాలి కదా.